హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఇంతకుముందు చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఎలా సింపుల్ మెథడ్స్లో రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలాగా చేయాలో చూపించాను కదా, ఈరోజు మనం పెళ్లిలో పెట్టే వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో చివరి దాకా చూసి నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ సేమ్ వస్తుందండి. సో తప్పకుండా లాస్ట్ దాకా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం రైస్ సోక్ చేసుకోవాలి. నేను 2 కప్స్ సోక్ చేసుకున్నానండి ఇక్కడ. అండ్ కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని దాన్ని హాట్ వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 5 to 6 చిల్లీస్, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్ అండ్ కొంచెం మింట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పొటాటోస్, అనియన్స్ అండ్ క్యారెట్ మీకు చూపిస్తున్న సైజెస్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మీరు ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నారో ఆ ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. వన్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో షాజీరా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ బిర్యానీ స్పైసెస్ నేను చూపిస్తున్న క్వాంటిటీ వేసుకొని ఒకసారి కలపండి. దీనిలో ఇప్పుడు కొంచెం క్యాషూస్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. క్వాంటిటీ వచ్చేసరికి ఒక 1/2 కప్ ఆనియన్స్ వేస్తే సరిపోతుందండి. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, పొటాటోస్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద రైస్ కోసం వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. అండ్ వన్స్ బాయిల్ వచ్చాక కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు అండ్ కార్డమమ్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక దాంట్లో కొంచెం బటానీ అండ్ మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాండి. మిల్ మేకర్ మాకు బాగా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ పేస్ట్ కూడా మనం పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలండి. అంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. వన్స్ కుక్ చేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు అండ్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ అండి, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ యాడ్ చేయండి. మీకు ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా అని ఉంటుందండి, అది యుఎస్లో కూడా దొరుకుతుంది. ఒకసారి దొరికితే కనుక తెచ్చుకొని ట్రై చేయండి, బాగుంటుంది చాలా. 2 మినిట్స్ మసాలాలు కదిలించిన తర్వాత ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేస్తున్నానండి. అండ్ వాటర్ లేకుండా రైస్ యాడ్ చేసుకొని మనం దీన్ని కూడా 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కదిలిస్తూ ఉండాలి. అప్పుడు ఆ మసాలాలన్నీ రైస్కి బాగా పడుతుంది. రైస్ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే ఎరిగిపోతుంది బిర్యానీ రైస్ కాబట్టి. ఇప్పుడు మనం పక్కన వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని, ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే కనుక యాడ్ చేయండి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసేటప్పుడు కొంచెం సాల్టీగా ఉండాలండి వాటర్ అనేది, అప్పుడే మనకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ రైస్కి పడుతుంది. ఫైనల్గా మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అన్నం కుక్ చేసుకోవాలండి. మధ్యలో చెక్ చేసుకోండి, రైస్లో వాటర్ లేకుండా ఉంటే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, యమ్మీ వెజ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, రైస్ అనేది ముద్దగా రాకుండా ఇలా మంచిగా వస్తుంది మీరు ఈ స్టైల్లో కనుక చేస్తే. ఇన్కేస్ మీరు చికెన్ అండ్ మటన్ బిర్యానీ రెసిపీస్ ఆల్రెడీ కనుక చూడకపోతే అవి కూడా చెక్ చేయండి. నేను బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా చూపించాను అండ్ ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందనే అనుకున్నానండి. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ప్లాన్ చేశానండి, సో మిస్ కాకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.